హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హిందీ మూడ్ ఫర్ లవ్. డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే 1962లో హాంకాంగ్ లో ఈ సినిమా ఓపెన్ అవుతుంది. అది కూడా ఒక అపార్ట్మెంట్ లో. ఆ అపార్ట్మెంట్ లో ఏంటంటే ఒక రెండు రూమ్లు ఖాళీ ఉంటాయి అన్నమాట. ఆ రెండు రూమ్ లోకి హీరో హీరోని రెంట్ కి వస్తారు. అది కూడా ఒకే రోజు. ఆ రూమ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి. సో దాంతో వాళ్ళిద్దరు ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు అనుకోకుండా హీరో సామాన్లు హీరోయిన్ ఇంట్లోకి, హీరోయిన్ సామాన్లు హీరో వాళ్ళ ఇంట్లోకి మారిపోతాయి. అయినా సరే వాళ్ళిద్దరు ఏంటంటే చక్కగా మాట్లాడుకుని ఒకళ్ళ సామాన్లు ఒకరికి ఇచ్చుకుంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది, హీరోయిన్ కూడా ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. హీరో ఏంటంటే ఒక మ్యాగజైన్ కంపెనీలో రైటర్ గా పనిచేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ భార్య ఏంటంటే ఇంకో మ్యాగజైన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏంటంటే సామాన్లు షిప్ చేసే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది. కానీ తన భర్త మాత్రం తనకి ఫారెన్ లో జాబ్ వచ్చిందని చెప్పేసి తనని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే తన ఇంటి తానే షిఫ్ట్ చేసుకుని తన సామాన్లు తానే సదురుకుంటూ ఉంటుంది. హీరో ఏంటంటే తన భార్యకి డ్యూటీ ఉండడంతో తానేంటంటే రాలేకపోతుంది. అందుకని హీరో ఒక్కడే తన ఇంటి సామాన్లు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇల్లు మొత్తం సదురుకుంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే తన ఉద్యోగానికి వెళ్తుంది. సో వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంట్లో వంట వండుకోకుండా బయటకు వెళ్లి ఫుడ్ కొనుక్కొని వస్తుంది. సో బేసికల్ గా ఆ రోజుల్లో ఏంటంటే ఒక ఆడపిల్ల వంట వండుకోకుండా బయటకు వెళ్లి ఫుడ్ కొనుక్కొని వస్తే అందరూ విచిత్రంగా చూస్తారనమాట. అయినా సరే హీరోయిన్ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా తనకు కావాల్సిన ఫుడ్ తను కొనుక్కొని ఇంటికి వచ్చేస్తుంది. మరోపక్క హీరో ఏంటంటే తన భార్యతో కలిసి ఎప్పుడు నైట్ డిన్నర్ చేద్దామన్నా సరే తన భార్య ఏంటంటే నాకు నైట్ డ్యూటీ ఉందని చెప్పేసి నువ్వు భోజనం చేసి పడుకో అని చెప్పేసి అంటుంది. సో హీరో ఏంటంటే ఒక రోజు తన భార్యకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పేసి సడన్ గా తన ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్లిన తర్వాత సర్ప్రైజ్ తన భార్య కాకుండా తనకే ఒక సర్ప్రైజ్ అవుతుంది. ఏంటంటే అక్కడికి వెళ్లి నా భార్య ఎక్కడని చెప్పి అడంగలోనే నీ భార్య ఎప్పుడో డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అడంగలోనే హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే తన భార్య ప్రతిరోజు ముందుగానే ఇంటికి వస్తుంది కానీ తన ఇంటికి రావట్లేదు. సో దాంతో హీరోకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది తన భార్యకి వేరే వాళ్ళతో అఫేర్ ఉందని చెప్పేసి. సో దాంతో చేసేదేం లేక హీరో ఇంటికి వచ్చేసి కిందన్న హోటల్లోకి వెళ్లి ఫుడ్ తింటాడు. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే హీరోకి డే డ్యూటీ అన్నమాట, కానీ తన భార్యకి నైట్ డ్యూటీ. మరి ముఖ్యంగా హీరోయిన్ కూడా డే డ్యూటీ. సో దాంతో హీరో హీరోయిన్ ఏంటంటే పని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. కానీ హీరో వాళ్ళ భార్య ఏంటంటే నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని పొద్దున వస్తుంది. సో దాంతో ఈ సినిమాలో మన కథలో హీరో వాళ్ళ భార్య కనిపించదు. ఆ మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈస్ గా తన ఆఫీస్ కి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత సడన్ గా తన ఫ్రెండ్ వచ్చి నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి రమ్మంటాడు. సో దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఏంట్రా అంటాడు. కానీ తానేమంటాడంటే నీ భార్య వేరే వాళ్ళతో తిరుగుతుందా, నేను చూసానని చెప్పి అనగలోనే హీరో మొదట బాధపడ్డా తన పక్కనుండి తన ఫ్రెండ్ అని చెప్పేసి హీరో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు. అయినా సరే హీరో మాత్రం మనసులో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి భోజనం చేద్దాం చెప్పేసి హోటల్కి వెళ్తాడు. సో వెళ్లేటప్పుడు అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే అదే హోటల్ నుంచి భోజనం తీసుకుని పైకి వస్తుంది. సో దాంతో వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అలా వీళ్ళిద్దరు ఏంటంటే రోజు ఒకే టైంలో భోజనం చేయడానికి ఒకే హోటల్కి వెళ్తారు. హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి క్యారేజ్ కట్టుకుని వచ్చేస్తుంది, హీరో ఏంటంటే అక్కడ తినేసి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే హీరోయిన్ కి బాగా పేపర్ చదివే అలవాటు ఉంటుంది. కానీ తనకి పేపర్ రాదు సరే అని చెప్పేసి హీరోని పేపర్ అడుగుతుంది. సో దాంతో హీరో కూడా పేపర్ ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక చిన్న రిలేషన్ ఉందన్నమాట. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒకళ్ళ సామాన్లు ఒకళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు చాలా పద్ధతిగా వాళ్ళ వాళ్ళ సామాన్లు ఇచ్చుకున్నారు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉంది. సో దాంతో హీరో కూడా తనకి పేపర్ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ పేపర్ చదువుతుంది. రోజు క్యాజువల్ గా కలుసుకుంటారు. కానీ హీరోయిన్ మాత్రం తనకు చెప్పకుండా తన భర్త ఫారెన్ వెళ్ళిపోయని చెప్పేసి తనకి ఎంతగానో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన భర్త మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. అది తెరుచుకొని హీరోయిన్ బాత్రూమ్ లో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కానీ తన బాధను మాత్రం ఎవరికి చెప్పుకోదు. ఒకరోజు సాయంత్రం ఏంటంటే హీరో భోజనం చేద్దాం చెప్పి హోటల్కి వెళ్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఆ భోజనాన్ని ప్యాక్ చేసుకుని తీసుకొస్తుందని చెప్పేసి అదే హోటల్కి వెళ్తుంది. కరెక్ట్ గా వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత సడన్ గా వర్షం పడుతుంది. సో దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే చాలా సేపు ఒక షెడ్ కింద కూర్చుంటారు. ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత సడన్ గా పైకి వెళ్తారు. సో వెళ్లి ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్లేటప్పుడు సడన్ గా హీరో ఏమంటాడంటే అయినా మీరెందుకు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నారని చెప్పి అనగలోనే నేను ఒక్కదాన్నే, అయినా నా వంట నాకు చేసుకోవడం ఇష్టం ఉండదు అని చెప్పేసి అనగలోనే హీరో ఏమంటాడంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ హస్బెండ్ ఎక్కడని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నా హస్బెండ్ అబ్రాడ్ లో పనిచేస్తున్నాడని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే మరి నీ భార్య ఎక్కడ వచ్చిన దగ్గర నుంచి చూడట్లేదని చెప్పి అనగలోనే మా మామయ్య ఒంట్లో బాగోట్లేదు అందుకని అక్కడికి వెళ్ళిందని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇంకా క్యారేజీ వద్దులేని చెప్పేసి మనిద్దరం కలిసి కూర్చుందని చెప్పేసి హీరో అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఒకరోజు సాయంత్రం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి సరదాగా భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోకి ఏం మాట్లాడాలో తెలియక హీరోయిన్ ఏమంటాడంటే నీ చేతికున్న హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ కొన్నారు, నాకు కూడా ఒకటి కొనిస్తారా, నేను డబ్బులు ఇస్తాను, మా ఆవిడకి గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే మా ఆయన నాకు అబ్రాడ్ నుంచి పంపించాడని చెప్పి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం మాట్లాడాలో తెలియక హీరో మెల్లో ఉన్న టైం చూసి మీ టై ఎక్కడ కొన్నారు, మా ఆయనకి నేను గిఫ్ట్ ఇస్తాను ఎక్కడ చెప్పండి అని చెప్పి అనగలోనే మా ఆవిడ ఎక్కడో గిఫ్ట్ తీసుకొచ్చిందని చెప్పేసి తాను కూడా అబద్ధం చెప్తాడు. అలా వీళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం తినేసి
చూసి సరదాగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో వెళ్లేటప్పుడు హీరో ఏం చేస్తారంటే తన భార్య గురించి హీరోయిన్ కి నిజం చెప్పేస్తాడు. సో దాంతో హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఏంటంటే తనకి ఎలాగో నిజం చెప్పాడు కదా అని చెప్పేసి తాను కూడా తన భర్త గురించి నిజం చెప్తుంది. ఏంటంటే తనను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, తన భర్తకి వేరే ఆవిడతో అఫేర్ ఉందని చెప్పేసి హీరోతో చెప్పుకుని బాధపడుతుంది. మరి ముఖ్యంగా హీరో కూడా తన భార్య గురించి హీరోయిన్ కి చెప్పి తను నన్ను మోసం చేసిందని చెప్పేసి ఎంతగానో బాధపడతాడు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ రూముల దాకా వెళ్ళిపోతారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ ఉద్యోగ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత భోజనం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కారులో వస్తారు. కానీ వచ్చేటప్పుడు ఏంటంటే హీరో చెయ్యి అనుకోకుండా హీరోయిన్ కి తగులుతుంది. కానీ హీరోయిన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే హీరోకి అప్పుడు ఒక డౌట్ వస్తుంది. సో వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తే అక్కడ చూసే వాళ్ళు ఏమని అనుకుంటారని చెప్పేసి హీరోయిన్ కి చెప్పి తానేంటంటే ఆ టాక్సీ దిగిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక రూమ్ కి వెళ్ళిపోతుంది. సో హీరో ఏంటంటే నడుచుకుంటూ వచ్చేటప్పుడు సడన్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షంలో తడిచిపోతాడు. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ తన ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఫ్రెండ్ ఒక అతను పైకి వస్తాడు. అతను ఏంటంటే హీరోయిన్ కి ఆల్రెడీ తెలుసు, ఏంటి మీరు వస్తున్నారని చెప్పి అనంగలోనే లేదు హీరోకి జ్వరం వచ్చిందని చెప్పేసి అందుకు వచ్చానంటాడు. సో దాంతో హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఆ రోజు ఏంటంటే హీరోయిన్ ఆఫీస్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి హీరో కోసం వంట చేసి తన దగ్గరికి ఆ ఫుడ్ తీసుకెళ్తుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తనకి వంట చేయటం వచ్చు, కానీ తానే వంట చేసుకుని తానే తినటం విరక్తి పుట్టి తను డైరెక్ట్ గా హోటల్ కి వెళ్తుంది. కానీ హీరో కోసం ఫస్ట్ టైం వంట చేస్తుంది. ఆ తర్వాత హీరో దగ్గర తీసుకెళ్లి ఫుడ్ పెడుతుంది. సో దాంతో హీరో కూడా తింటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ సాయంత్రం ఏంటంటే ప్రశాంతంగా ఆ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తారు. మళ్ళీ సరదాగా ఇంటికి వచ్చేస్తారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే హీరో తన ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తను ఫ్రెష్ అయిపోయి ఆ హోటల్కి వెళ్ళి తినేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో కూడా వెళ్తాడు. తినేసి వచ్చేటప్పుడు ఏంటంటే సడన్ గా వర్షం పెద్దదవుతుంది. సో దాంతో హీరో హడావుడికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ మాత్రం ఒక రో కింద నుంచుని ఉంటుంది. సో దాంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు కొంచెం లేట్ అయిందని చెప్పేసి హడావుడిగా తన రూమ్ లో పరిగెడతాడు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కోసం ఒక గొడుగు తీసుకొచ్చి తనకిచ్చి మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, వర్షం తగ్గినాక వస్తానని చెప్పి అనగలోనే హీరోయిన్ మాత్రం ఎందుకు మీరు భయపడుతున్నారు, మన ఇద్దరం కలిసి ఉంటే ఎవరైనా ఏమనుకుంటారని అలాంటి భయాలు ఏం పెట్టుకోమాకండి, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, అయినా నాకు వెళ్ళాలని లేదు, ప్రశాంతంగా ఇక్కడే నుంచొని ఈ వర్షం తగ్గి నాకు వెళ్ళాలనుందని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే నాకు ప్రమోషన్ వచ్చింది, సో దాంతో నేను ఒక 3 ఇయర్స్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నాతో పాటు మీరు కూడా వస్తారని చెప్పి హీరోయిన్ అడగలోనే హీరోయిన్ రానంటుంది. సో దాంతో హీరో ఏమంటాడంటే ఇలాగే నా పరిధి దాటి అవతల వల్ల ఇబ్బంది పెట్టేలా మాట్లాడుంటాను, అందుకే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరో హీరోయిన్ తనంగలోనే హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉందాం, కానీ నీ భార్య నీ విషయంలో నా భర్త నా విషయంలో చేసిన తప్పు మళ్ళీ మన ఇద్దరం చేయొచ్చు, కానీ చేయకూడదు, ఎందుకంటే ఎవరి జీవితం అలా కాకూడదు అని చెప్పేసి హీరోతో హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తన గదిలో కూర్చొని హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ హీరో ఏంటంటే తన గదిలో కూర్చొని హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళిద్దరి మధ్య ఒక గోడ మాత్రమే అడ్డుంటుంది, అది కూడా సమాజం అనే ఒక గోడ అనమాట. సో దానికి భయపడి వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఇష్టాన్ని చంపుకొని బతికేస్తూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరో ఏంటంటే తన ఉద్యోగం పని మీద ఫారెన్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అలా సంవత్సరం గడిచిపోతుంది. కానీ మరో పక్క హీరోయిన్ ఏంటంటే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే తన పక్కన ఉన్నప్పుడు తన జీవితం ఇంకోలా ఉంది, తను వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం మరీ అధ్వానంగా తయారవుతుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో పనిచేసిన ఆఫీస్ కి వెళ్లి ఫారెన్ లో తన ఉండే అడ్రస్ కనుక్కుంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా అక్కడ తన రూమ్ కి వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏంటంటే ఆ రోజు తన ఆఫీస్ కి వెళ్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో రూమ్ లో ఉన్న ఫోన్ నుంచి హీరో ఆఫీస్ లో ఉన్న ఫోన్ కి ఫోన్ చేస్తుంది. సో అక్కడ ఫోన్ హీరో లిఫ్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏంటంటే హీరో మాటలు విని సడన్ గా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటంటే హీరోకి హీరోయిన్ ఒక విషయం చెప్తుంది, నీ భార్య చేసిన తప్పు నేను చేయను, నా భర్త చేసిన తప్పు నువ్వు చేయొద్దని చెప్పేసి హీరోకి అంతగానో చెప్పిన తానే మళ్ళీ హీరో దగ్గరకు వచ్చి నీతో నేను ఉంటా అంటే ఏమనుకుంటాడని చెప్పేసి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ కూర్చొని తనున్న ఆ రూమ్ లో కూర్చొని సిగరెట్ తాగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి ఏంటంటే ఒక పక్క డోర్ కొడుతూనే ఉంటుంది, కొంపతీసి హీరోయిన్ రాలేదు కదా అని చెప్పేసి డౌట్ వచ్చేసి హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. సో వచ్చి చూస్తే ఏమీ కనిపించదు, కానీ సడన్ గా హీరోయిన్ కాల్చి పక్కన పడేసిన సిగరెట్ కనిపిస్తుంది. సో దాంతో హీరోకి కన్ఫర్మ్ అయిపోతుంది హీరోయిన్ తన కోసం వచ్చిందని చెప్పేసి. అయినా సరే హీరోకి ఏంటంటే వెంటనే హీరోయిన్ వెళ్ళి కలవాలంటుంది. కానీ తన ఆఫీస్ పని మీద 3 సంవత్సరాల కాంట్రాక్ట్ బేస్ మీద అక్కడికి వచ్చాడు కాబట్టి ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళాలి, అలాగే 3 సంవత్సరాలు గడిచిపోతాయి. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే ఒక గిఫ్ట్ కొనుక్కొని హీరోయిన్ కోసం తీసుకెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటి డోర్ కొడతాడు. కానీ ఆ ఇంట్లో హీరోయిన్ ఉండదు, అక్కడ వేరే వాళ్ళు అద్దెకుంటారు. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చి వాళ్ళతో ఏమంటాడంటే ఇంతకు ముందు నాకు ఇష్టమైన వాళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, కాబట్టి ఈ గిఫ్ట్ ఈ ఇంట్లో ఉండటం బెటర్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు తన రూమ్ చూస్తాడు.
చూస్తాడు. చూసి డోర్ కొడదాం అనుకుంటాడు, కానీ ఎందుకు వేరే వాళ్ళు రెడ్డికి దిగుంటారని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒక టెంపుల్ కి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత ఆ టెంపుల్ లో గోడ దగ్గరికి వెళ్లి తన మనసులో ఉన్న మాటలన్నీ ఆ గోడకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సో ఇదంతా ఏంటంటే ఒక బౌద్ధ సన్యాసి పైన నుంచి చూస్తూ ఉంటాడు, అసలు ఆ గోడ దగ్గరికి వెళ్లి తానేం చెప్తున్నాడని చెప్పేసి. కానీ హీరో మాత్రం ఏం చెప్పాడో మనకు కూడా తెలియదు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క హీరోయిన్ ఎక్కడుందంటే, హీరో పాత రూమ్ లో తను అద్దుకుంటుంది అనమాట. కానీ హీరో ఏంటంటే అది డోర్ కొట్టకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ ఎందుకు తన రూమ్ లో అద్దుకుంటుందంటే, తను విడిచిపెట్టిపోయిన ఆ రూమ్, మరీ ముఖ్యంగా తను ఫారెన్ నుంచి వస్తే ఖచ్చితంగా అక్కడికి వస్తాడని చెప్పిన నమ్మకంతో హీరోయిన్ తన రూమ్ లో రెంట్టుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా వీళ్ళిద్దరికి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకరికి పిచ్చ ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమను వ్యక్తపరచుకోరు, ఎందుకంటే సమాజాన్ని చూసి భయపడి మరీ ముఖ్యంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చేసిన అన్యాయాన్ని చూసుకొని. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ సినిమాని 96 సినిమాతో ఎందుకు పోల్చానంటే, ఆ సినిమాలో విజయ్ సేతుపతి గారికి పెళ్లి అవ్వదని ఒక రీజనే, కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సినిమా లాగే ఉంటుంది. సో ఒకళ్ళొకళ్ళు వ్యక్తపరచుకోవాలనుకుంటారు కానీ వ్యక్తపరచుకోరు, చివరికి క్లైమాక్స్ కూడా ఇలాగే ముగిసిపోతుంది. సో ఈ సినిమా క్లైమాక్స్ కూడా అలాగే ముగిసిపోయింది. నిజమేరా బాబు నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అంత సీన్ లేదన్నా కూడా కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.